ఎలా ప్రాకులాడుతుందో ఎలా అల్లాడుతుందో ఒకసారి గమనిద్దాం. ఒకసారి ఏమైందంటే ఒక నీటి నీరు పట్టుకుంటాం కదా నీటి పాత్ర బకెట్ అంటాము ఆ పాత్రలో ఒక ఈగ ఈగలు తెలుసు కదా మీకు ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా ఈగలు ఉంటాయి అటువంటి ఈగ ఒకటి ఆ పాత్రలో ఆ నీటిలో పడిపోయింది ఆ పడిపోవడం వల్ల ఏంటంటే అది ఆ పాత్రలోంచి బయటికి రావలేక అక్కడనే గిరిగిరిగిరి తిరుక్కుంటూ ఉంది అది పెద్ద ఈగ కాదు చిన్న ఈగ కాదు ఒక ఈగ పిల్ల లాంటి పిల్ల ఈగ అనుకుందాం ఆ ఈగ అలా తిరుక్కుంటా ఉంది నీళ్ళలో పైకి రావడానికి దానివల్ల కావట్లేదు పైకి రావాలంటే తన రెక్కలు ఎగరాలి కదా ఆ రెక్కలు కూడా తడిసిపోయి ఆ నీళ్ళలో తిరుగుతూ ఉంది అప్పుడు ఏం చేశాను నేను దాన్ని గమనించాను అది అల్లాడుతుందన్నమాట దానికి ఒక చిన్న పక్కన ఒక చిన్న ఆకు సాయంతో దాన్ని తీసి ఆకు అలా పెట్టగానే ఆకు మీదకి అలా అలా ఎక్కేసింది ఆ ఎక్కేసిన ఈగని నేల మీద అలా వదిలాను వదిలితే ఏమైంది మొత్తానికి ఒక పెద్ద విపత్తు దాంతోంచి బయటపడిన ఒక సంతోషం మనం కూడా అంతే కదా ఏదైనా ఒక పెద్ద సమస్య నుంచి ఆ సమస్య కానీ తటాలను కానీ తీరిపింది అనుకోండి అసలు ఆ వచ్చే రిలాక్సేషను ఆ వచ్చే హాయి అది 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 మన వర్ణనాతీతం చెప్పనలివి కానిది అనమాట అలా ఆ ఈగ నేల మీద పడంగానే నడుచుకుంటూ వెళ్ళింది ఆ నడుచుకుంటూ వెళ్తే ఆ నీటిలోంచిగా తీసింది ఆ నీటి చారలు కూడా పడ్డాయి ఇప్పుడు ఏంటి అది వెంటనే ఎగరడానికి ప్రయత్నం చేయలేదు మీరు బాగా ఈగలను గమనించండి వెనక కాళ్ళతో ఏం చేస్తుందంటే ఈగల్ని ఆ రెక్కల్ని తుడుచుకుంటూ ఉంటుంది అది అలా ఎగరడానికి ప్రయత్నం చేయకుండా అది ఏం చేసింది తన వెనక కాళ్ళ సహాయంతో ఆ రెక్కలని తుడుచుకోవడానికి ప్రయత్నం చేసింది అంటే అర్థం ఏంటి ఎగరాలంటే రెక్కలు పొడిగా ఉండాలి తడిగా ఉంటే ఎగరలేను అని తనకు తెలుసు ఈగ అనేది ఎంత చిన్న జీవి ఎంత చిన్న ప్రాణం కానీ తన జీవంతో మెలగాలి ఉండడానికి ఏది అవసరం దానికి బాగా ఉంది లోపల మైండ్ మన మనిషికి ఎలా ఉంటుందో బుర్రలో దానికున్న చిన్న బుర్రలో కూడా అజ్ఞానం ఉంది రెక్కలు ఆరితే నేను ఎగరడానికి సులువుగా ఉంటుందని ఈ ఆ చిన్న చిన్న కాళ్ళతో ఆ రెక్కలను తుడుచుకుంటూ ఉంది చూడండి మొత్తం ఏ జీవిలైనా చూడండి ఒకే సూత్రం నేను బ్రతకాలి ఇదే నడుస్తూ ఉంటుంది ఇక్కడ అంటే తను ఎగరలేకపోవటానికి గల కారణం రెక్కలు తడిసి ఉండడమని గ్రహిస్తుంది ఆ తడిని తన వెనుక కాళ్లతో తుడిస్తే రెక్కలు త్వరగా ఆరుతాయనే జ్ఞానం తనకి అప్పటికే ఉంటుంది ఆ ఈగ అనేక మార్లు రెక్కలు తుడిచి బాగా ఆరగానే అది స్వేచ్ఛగా ఎగిరి వెళుతుంది అంటే ఆ ఈగ తన దేహం యొక్క జీవానికి అంత ప్రాధాన్యతనిచ్చి దేహాన్ని రక్షించటానికి ప్రయత్నించి సఫలీకృతమైంది మనిషి కూడా అలాగే తన దేహం యొక్క జీవాన్ని కాపాడుకుంటూ ఉంటాడు అంటే ప్రతి జీవిలోనూ నేను జీవంతో ఉండాలనే భావన ఉందన్నమాట అంటే ఈ భూమి మీద ప్రతి జీవిలోనూ నేను అనే ప్రథమ భావన ఒకటేనని మనం గ్రహించవచ్చు రెక్కలు ఆ విధంగా తుడిచి 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 తుడిచాక రెక్కలు ఆరుతాయి
ఆరేసిన తర్వాత రెక్కలు ఆరిపోయిన తర్వాత అది అలా ఎగిరి వెళ్ళిపోతుంది. ఇంక మళ్ళీ ఇక్కడ మనకు కనిపించదు. ఇంకా వీడెవడం మనల్ని రక్షించాడే, మనల్ని మనం బయటపడ్డాం, అవన్నీ మళ్ళీ మనకు ఉంటుందేమో, అది వాటికి కూడా ఉండొచ్చు. ముందు ఇక్కడ నేనైతే ఇక్కడ నుంచి అయితే బయటపడిపోవాలి. అంటే విషయం చూడండి, నేను ప్రాణంతో ఉండాలి అనేది అక్కడ ముఖ్యమైన లక్ష్యం. ముందు నేను ప్రాణంతో ఉండాలి, ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి అనేది ఒక ముఖ్యమైన కర్తవ్యం అయిపోయింది. అక్కడ ప్రాణం ఉంటేనే, జీవం ఉంటేనే నేను తర్వాత ఏదైనా చేయగలను. దేంతో? శరీరంతో. శరీరానికి ముందు మళ్ళీ చెప్పుకుందాం, శరీరం జీవం ఉంటేనే బ్రతుకు. ఈగ చూడండి, ఆరిపోయింది, గంద జంప్ ఎగిరిపోయింది, రెక్కలు ఆరినాయి, హాయి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఏ జీవినైనా తీసుకోండి, నేను ప్రాణంతో ఉండాలి అనేది ప్రథమ లక్ష్యం, కర్తవ్యం. అంటే నేను అనే భావన జీవానికి బాగా దగ్గరగా ఉంటుంది. అంటే ప్రాణానికి సంబంధించిన ప్రథమ భావన నేను. అంటే ప్రతి జీవిలో జీవం కలిగిన ప్రతి జీవిలో ప్రథమ భావన నేను. నేను అనేది మొట్టమొదటి భావన. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, కానీ ఇప్పుడు ఉదాహరణతో చెప్పుకున్నాం. ఈగ చూడండి, ఈగనే కాదు, మీరు ఏదైనా చూడండి, ప్రాణం నిలిపోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుంటారు. మానవేతర జీవులు ఏదైనా చూడండి, ఇప్పుడు ఏదన్నా ఒక ఊర్లోకి వెళ్ళాము, ఒక ఊర్లోకి ప్రవేశించాము, మొదటగా కుక్కలు అరుస్తాయి. ఆ ఊర్లో కుక్కలు ఉన్నాయనుకోండి, కుక్కలు అరుస్తాయి. ఎందుకు అరుస్తాయి? వీడి నుంచి ఏదో హాని ఉంది అని ఆలోచిస్తాయి అవి. అంటే పరిచయం లేదు కదా, పరిచయం అయితే తోకొప్పుకుంటూ మళ్ళీ మందరు దగ్గరకు వచ్చేస్తాయి. పరిచయం లేదంటే ముందు అరిచేయడమే పని. అసలు కొత్త వ్యక్తి ప్రవేశిస్తున్నాడంటే ముందు సైరన్ ఇచ్చేస్తాయి, అవి అరిచేస్తాయి బాగా గట్టిగా. వాడిని హెచ్చరిస్తాయి, నువ్వు రావడానికి లేదు ఇక్కడికి. కుక్కల భాష బాగా తెలుసు కదా మనకి, బాగా అనుభవం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ప్రాణానికి రక్షణ ఉంది అని తెలిసిందనుకోండి, మనం హాయిగా ఉంటాం. ప్రాణానికి ఏదో జరుగుతుంది అని తెలిసిందనుకోండి, జాగ్రత్త పడతాం. తెలిసిన తర్వాత జాగ్రత్త పడటం అనేది మామూలు విషయం, కానీ మానవేతర జీవుల్లో తెలియక ముందే జాగ్రత్త పడుతుంటాయి. కేవలం ప్రాణం కోసమే జాగ్రత్త పడతాయి. వాటి జీవన విధానం ఒకే రకంగా ఉంటుంది, ఎందుకంటే వాటి లక్ష్యం ప్రాణంతో ఉండడం అంతే. వాటి లక్ష్యమే కాదు, భూమి మీద ప్రతి జీవి లక్ష్యం ప్రాణంతో ఉండడం అంతే. మనం దాన్ని వదిలేస్తాం, ఏమి ఎందుకు చేస్తాం, అవి కావాలి, ఇవి కావాలి, అవి చేద్దాం, ఏమి ఉండదు ఇక్కడ. ప్రథమ లక్ష్యం, కర్తవ్యం ప్రాణంతో ఉండడమే. ప్రాణం ఏ విధంగా నిలబెట్టుకుంటున్నాం అనేది అసలు సంగతి, అసలు విషయం, అసలు కథ. దీని గురించి కూడా మనం చాలా మాట్లాడుకోవాలి. ముందు అంశాలలో వీటి మీదే ఉంటుంది అంతా. సత్యమే చివరి అంశం.